అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలు అని ఎంతో ఘనంగా గొప్పగా బస్సు యాత్రలు చేస్తోంది. అదేంటంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలను వెంటబెట్టుకొని ఆ నియోజకవర్గ నాయకులను, ఆ చుట్టుపక్కల ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులను వాళ్ళ చేత భారీ బహిరంగ సభలు నిర్వహించి అందులో పేదలకు పెత్తందారులకు యుద్ధం అని పేదవర్గాలను అందరినీ కూడా ప్రతిపక్షాల మీదకు ఉసిగొల్పి జగన్మోహన్ రెడ్డి గారు పేదవర్గాలకు మంచి చేయడానికి వచ్చిన దేవుడిగా అభివర్ణిస్తూ అలా ఈ కులాల మధ్య అంటే కులాల సెంటిమెంటు కులాల ఎమోషన్ను రెచ్చగొట్టడం దీని బాధ్యత. ఈ సామాజిక సాధికార బస్సు యాత్రల ఉద్దేశం అదే. సో మరి ఇది ఎంతవరకు నెరవేరింది అనేది ఆ పార్టీ పెద్దలకు తెలుసు. బస్సు యాత్రలో జనం ఎంతమంది వస్తున్నారు, ఖాళీ కుర్చీలు ఎందుకు ఉంటున్నాయి, ఎవరెవరు తిరుగుబాటు చేస్తున్నారు, ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరెవరు అలుగుతున్నారు అనేది ఆ పార్టీ పెద్దలకు తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు, ఐపాక్ ఇచ్చిన రిపోర్టులు కూడా పార్టీ పెద్దల దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలు ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, మేము ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఉద్ధరిస్తున్నాము అని చెప్పడానికి, వాళ్ళకు పదవులు ఇస్తున్నాము, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, వాళ్ళని అచ్చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము అని చెప్పడానికి ఈ యాత్రలు చేస్తున్నారు. మరి యాత్రల వేదికగానే అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రివర్స్ అవుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఇప్పుడు అదే జరుగుతుంది వైసీపీలో. మొన్న ఒక 4 రోజుల కిందట పార్థసారథి, కొలుసు పార్థసారథి గారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆయన వైసీపీ విషయంలో ఒక అసంతృప్తి అసమ్మతి కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు, కానీ నియోజకవర్గ జనం నన్ను గుండెలో పెట్టుకున్నారు, పట్టించుకున్నారు అని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్న అసంతృప్తిని వెళ్ళగట్టారు. అలాగే మాజీ మంత్రి, రాజకీయాల్లో కీలక నేత, సీనియర్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కూడా ఒక కామెంట్ చేశారు నిన్న. తాడికొండ ఇన్ఛార్జ్ అన్నారు మళ్ళీ ఏమో బలం సరిపోదు వద్దన్నారు, మళ్ళీ ఇన్ఛార్జిగా ప్రకటిస్తానని చెప్పి ప్రకటించారు, మళ్ళీ నాకు చెప్పకుండా సుచరిత గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఇచ్చారు, నేను గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం అనుకుంటున్నాను కానీ కలవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సో ఆయన్ని కలిస్తే సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే విషయం ఏదో పంచుకుంటే మాట్లాడితే కదా ఉంటుంది అని చెప్పి వైసీపీ పరిస్థితుల మీద, వైసీపీలో అంతర్గత పరిణామాల మీద ఆయన కూడా ఒక విధంగా తన అసంతృప్తిని అసమ్మతిని వెళ్ళగక్కారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. మరోవైపు వంశీ కృష్ణ యాదవ్ గారు, విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన నేత, ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పెద్ద లెటర్ రాశారు. సార్, మీరు బయటకు చెప్పడానికేమో పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటారు, కానీ లోపల మాత్రం పేదల్ని తొక్కిపెట్టి నారతీస్తున్నారేమో బహుశా లోపల, అందుకే ఈ వర్గాలేమీ వైసీపీలో కొనసాగలేకపోతున్నారేమో, అవకాశాన్ని చూసుకొని వాళ్ళ నిరసన గళాన్ని అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారేమో. వరుసగా బీసీ ఎస్సీ నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారంటే కారణం ఏంటి? పార్టీ పట్ల అసంతృప్తిగా అసమ్మతిగా మాట్లాడుతున్నారంటే కారణం ఏమిటి? వాళ్ళ మీద ఇతర వర్గాల పెత్తనం ఉందనే కదా అర్థం. సో మొన్న వంశీకృష్ణ యాదవ్ గారు, ఆ తర్వాత కొలుసు పార్థసారథి గారు, నిన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, రేపు ఇంకో 10 మంది ఉండొచ్చు. ఎందుకంటే మనం గదిలో పెట్టి పిల్లిని బంధించి కొడుతూ ఉంటే అది ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు చేస్తుంది. అలాగే వైసీపీలో మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కదా, వీళ్ళు మనవాళ్ళు కదా, వీళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు రోబోల్లా వాడుకోవచ్చు, వీళ్ళ చేతి ఎప్పుడైనా పొగిడించుకోవచ్చు అనుకుంటే పొగట్టలు ఎక్కువ కాలం నిలవవు, ఒకేసారి బరస్ట్ అయిపోతారు, ఒకేసారి ఓపెన్ అప్ అయిపోతారు. అంటే ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎలా ఉంటుందంటే రేసు గుర్రం సినిమాలో క్లైమాక్స్లో వచ్చే కిల్బిల్ పాండే అలా ఆ టైప్లో అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎవరు ఆపినా ఆగరం, అనర్గాలంగా వేసుకుంటూనే ఉంటారు పార్టీని. సో రేపు పొద్దున పార్టీ పరిస్థితి అదే ఉద్యమం. పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మీద అదే స్థాయిలో అదే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినా ఎవరూ ఆపలేరు. సో అది వైసీపీలో ఒక అంతర్గత లోపం. వైసీపీ బయటకు మాటల రూపంలో ఎన్ని చెప్పుకున్నా లోపల వ్యవస్థ మాత్రం బలంగా లేదు, అనేక డొల్ల వ్యవహారాలు ఉన్నాయి అనేది అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.